హలో అండి, నమస్తే. నేను మీ డాక్టర్ శిల్ప, ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్. ఇన్ డాక్టర్ శిల్ప ఉమెన్స్ క్లినిక్లో నేను వర్క్ చేస్తాను. నేను ఈరోజు చెప్పదలుచుకున్న టాపిక్ హిస్టెరోస్కోపీ. హిస్టెరోస్కోపీ అంటే ఏంది? హిస్టెరోస్కోపీ అంటే జనరలీ ఒక గర్భసంచి ముఖద్వారం ద్వారా ఒక కెమెరా అంటూ ఇంట్రడ్యూస్ చేసి గర్భసంచిని మొత్తం చూడడం, కెమెరా ద్వారా చూడడం. అలా చూసినట్టయితే ఏ ఏ సమస్యలు హిస్టెరోస్కోపీ చేస్తారు. ఇది కూడా మినిమల్లీ ఇన్వేసివ్ ప్రొసీజర్ అండి, కానీ అండర్ అనస్థీషియా చేస్తారు. ఈ హిస్టెరోస్కోపిక్ ప్రొసీజర్ అనేది అనస్థీషియా ఇచ్చిన తర్వాత గర్భసంచి ముఖద్వారం ద్వారా, అంటే వెజైనల్ ముఖద్వారం ద్వారా, సర్విక్స్ కొంచెం డైలేట్ చేసి సర్విక్స్ ద్వారా గర్భసంచిలోకి ప్రవేశించిన తర్వాత గర్భసంచి లోపల క్యావిటీ ఎంత స్పేస్ ఉంది, ఎన్ని రకాల లోపల ఏమన్నా అబ్నార్మాలిటీస్, సెప్టమ్ కానీ లేదా రెండు కార్నివల్ ఓపెనింగ్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయా, లేదా కార్నివల్ ఓపెనింగ్స్ ఏమైనా బ్లాక్ ఉందా, లేదా లోపల వచ్చేసి క్యావిటీ చిన్నగా ఉన్నట్టయితే అది ఎక్స్టెండ్ చేయడం, లేదా ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉన్నట్టయితే అది తీసేయడం, లేదా అది తీసి టెస్ట్కి పంపించడం, ఏ రకమైన ఇన్ఫెక్షన్ ఉంది అనేది టెస్ట్కి పంపించే అవకాశం హిస్టెరోస్కోపీ ద్వారా చేయొచ్చండి. ఈ హిస్టెరోస్కోపీ అనేది పాలిప్స్ ఉన్నప్పుడు కూడా మనకి హిస్టెరోస్కోపిక్ పాలిపెక్టమీ, అంటే మినిమల్ ఇన్వేసివ్గా మొత్తం తీయకుండా మినిమల్ ఇన్వేసివ్గా ఆ పాలిప్ రిమూవల్ అంటూ చేయడం జరుగుతుంది. అండ్ ఆ పాలిప్ రిమూవల్ చేసిన తర్వాత దాన్ని టెస్ట్కి పంపించుకున్నట్టయితే ఎందుకు ఫామ్ అయింది, పాలిప్కి కారణాలు ఎందుకు ఫామ్ అవ్వడానికి కారణాలు ఏంటి, ఎందుకు ఫామ్ అవుతాయి, దీనికి సంబంధించి ఏమేమి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది దాని టెస్ట్కి పంపించిన హిస్టోపెథలాజికల్ ఎగ్జామినేషన్ చేయించిన తర్వాత వాళ్ళకి వచ్చే రిపోర్ట్స్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ అంటూ చెప్పడం జరుగుతుంది. ఇది ఒక పద్ధతి. అయితే హిస్టెరోస్కోపిక్ డిఎన్సి అంటారు, అంటే డైలటేషన్ చేసిన తర్వాత క్యూరేట్ చేసి, అంటే క్యావిటీ ఎప్పుడైతే తక్కువగా ఉండి క్యావిటీ మంచిగా ఫర్టిలైజేషన్కి, అంటే పెట్ట ఎదగడానికి సరైన వాతావరణం లేనట్టయితే హిస్టెరోస్కోపీ ద్వారా లోపలికి వెళ్ళి కొంచెం స్క్రేప్ చేయడం అంటూ కానీ, క్యూరేట్ క్యావిటీ పెంచుతూ మంచి రక్త ప్రసరణ పెంచడానికి కానీ చేయడం జరుగుతుంది. ఈ అన్నీ కూడా మోస్ట్లీ హిస్టెరోస్కోపీ ప్రొసీజర్ ఐవీఎఫ్ చేయదలుచుకున్న పేషెంట్కి ఇవన్నీ రూల్ అవుట్ చేసుకున్నప్పుడు, ఎవరైతే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో బాధపడుతున్నారో వాళ్ళకి హిస్టెరోస్కోపీ చేసుకొని సమస్య ఎంత తీవ్రతలో ఉంది అనేది తెలుసుకొని అక్కడ ఇంప్లాంట్ చేయడానికి సరైన వాతావరణం ఉందా లేదా అన్ని చెక్ చేసుకొని చేయడం జరుగుతుంది. సో ఈ లాప్రోస్కోపీ ప్రొసీజర్ ఏదైతే గర్భసంచి ద్వారా వెళ్ళేది హిస్టెరోస్కోపీ చేస్తారో, హిస్టెరోస్కోపీలో క్యావిటీతో పాటు అబ్నార్మాలిటీస్ ఆఫ్ ది సర్విక్స్ కూడా, ఎంత సర్వైకల్ లెంత్ ఉంది, లోపల క్యావిటీస్, అనామలీస్, ఏదైతే కొంతమంది పుట్టుకతోని కొన్ని రకాల సమస్యలతో, అంటే యుట్రైన్ క్యావిటీలో మధ్యలో సెప్టమ్ ఉండడం కానీ, లేదా రెండు క్యావిటీస్ సపరేట్ ఉండడము, రెండు సర్విక్స్ సపరేట్ ఉండడము, ఇలా జరుగుతుందా, లేదా రెండు సర్విక్స్ సపరేట్ ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి లోపల ఓపెనింగ్స్, కార్నివల్ ఓపెనింగ్స్, అంటే ఫాలోపియన్ ట్యూబ్ ఓపెనింగ్స్ కానీ ఎలా ఉన్నాయి, ఒకవేళ సెప్టైట్ యుట్రసే ఉంటే అది నార్మల్ చేయడానికి అవకాశం ఉందా, దానికి రక్త ప్రసరణ ఎలా ఉంది, ఆ సెప్టమ్ రిసెక్షన్ అనేది చేసే అవకాశం ఉందా, ఒకవేళ అవకాశం ఉన్నట్టయితే సెప్టల్ రిసెక్షన్ అనేది కూడా హిస్టెరోస్కోపీ ప్రొసీజర్ ద్వారానే చేయగలుగుతాం. సో యుట్రస్ని కట్ చేసి చేయాల్సిన అవసరం లేకుండా కింద నుంచి, సర్విక్స్ నుంచి, ముఖద్వారం నుంచి వెళ్ళి యుటిరస్కి సంబంధించిన సమస్యలను తెలుసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా చేసుకునే అవకాశం మనకి హిస్టెరోస్కోపిక్ టెక్నిక్ ద్వారా ఉందండి. సో మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, నమస్తే.